హాయ్ కామ్రేడ్స్, దిస్ ఈజ్ ప్రజాసైన్యం. శివశంకర్ మిత్రులారా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్నటువంటి 13 జిల్లాలను 13 డిస్ట్రిక్ట్స్ని 26 డిస్ట్రిక్ట్స్గా మార్చాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకుంది. దాని నిమిత్తం ఒక నోటిఫికేషన్ కూడా, గజెట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేయడం జరిగింది. మిత్రులారా, 13 జిల్లాలను 26 జిల్లాలు చేయాలనుకోవడం, 13 డిస్ట్రిక్ట్స్ని 26 డిస్ట్రిక్ట్స్గా మార్చాలనుకోవడం ఆహ్వానించదగ్గ పరిణామంగా మనం భావించవచ్చు. ఎందుకంటే ముఖ్యంగా కలెక్టర్ ఆఫీస్ తోటి కానీ ఇతరితర ఆఫీసులతో కానీ రైతులకు ఎక్కువగా వెళ్ళవలసిన అవసరాలు ఎక్కువగా ఉంటాయి. ఎక్కువగా ఎవరైతే ఉద్యమ పోరాటాలు చేస్తారో హక్కులకై, వారు ఎక్కువగా కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళడం, వారి యొక్క నిరసన తెలియజేయడం, ఈ విధమైనటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ మనం గమనిస్తూనే ఉంటాం. అయితే ఇప్పుడున్నటువంటి భౌగోళికమైనటువంటి విస్తీర్ణం జిల్లాలకు బాగా ఎక్కువగా ఉండడం, సుదూర ప్రాంతాల నుంచి జిల్లా కేంద్రాలకు చేరడం అతి కష్టంగా అయింది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు వెస్ట్ గోదావరికి ఏలూరు క్యాపిటల్గా ఉంటే, డిస్ట్రిక్ట్ క్యాపిటల్గా ఉంటే, నరసాపురం నుంచి వెస్ట్ గోదావరి వెళ్ళడం కానీ, వెస్ట్ గోదావరి క్యాపిటల్ అయినటువంటి ఏలూరు వెళ్ళడం ఎంతో కష్టంగా ఉంటుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో సుమారు 18 నుంచి 20 లక్షల మధ్యలో జనాభాతో కూడినటువంటి ఒక కొంత ప్రాంతాన్ని ఒక జిల్లాగా ఏర్పాటు చేయాలని ఒక భావించడం, వాటిలో కొన్ని కొత్త రెవెన్యూ డివిజన్స్ను కూడా ఏర్పాటు చేయడం, ఈ ఏదైతే కేంద్రీకృతమైనటువంటి ప్రాంతం ఉందో ఆ ప్రాంతాన్ని రాజధానిగా, అంటే ఆ యొక్క జిల్లాకి క్యాపిటల్గా ఎంచుకోవడం, ఇవన్నీ కూడా మంచి పరిణామాలుగానే మనం చెప్పవచ్చు, ఆహ్వానించదగ్గ పరిణామాలుగానే చెప్పవచ్చు. ప్రభుత్వ నిర్ణయాన్ని కూడా మనం అందరం కూడా ఆహ్వానించాలి, అభినందించాలి. మిత్రులారా, ఈ 13 జిల్లాలను 26 జిల్లాలు చేయాలని చెప్పేసి ఏదైతే నిర్ణయం ఒక గజెట్ నోటిఫికేషన్ రూపంలో విడుదలయ్యిందో, ఈ విడుదలైనటువంటి నోటిఫికేషన్ తరువాత ఎక్కడా కూడా రాష్ట్రంలో పెద్ద స్థాయిలో ఎక్కడా నిరసనలు అనేవి వెల్లువెత్తలేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క నిర్ణయాన్ని ఆహ్వానిస్తున్నారు, అంగీకరిస్తున్నారు, స్వాగతిస్తున్నారు. అక్కడక్కడ 1, 2, 3 జిల్లాల్లో మాత్రం కొన్ని కొన్ని మండలాల్ని ఈ జిల్లాలో కలపండి, లేకపోతే ఆ జిల్లాలో కలపండి, లేకపోతే ఒకే జిల్లాలో ఒక 2 పోర్టులు వెళ్ళిపోతున్నాయి కాబట్టి మా ప్రస్తుతం ఉన్న పోర్టు ఉన్నటువంటి ఈ జిల్లా ఇందులోనే ఉంచండి అని చెప్పి కొన్ని జిల్లాల్లో, కొన్ని ఈ ప్రకాశం జిల్లాకు సంబంధించి కానీ, నెల్లూరు జిల్లాకు సంబంధించి కానీ, మధ్యలో కొన్ని చిన్న చిన్న విషయాల్లో అక్కడ నాయకులు నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది. అవి కూడా భవిష్యత్తులో సాల్వ్ అయిపోతాయి, ఆ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ అయిపోతాయి అని చెప్పి మనం భావిద్దాం. మిత్రులారా, 13 జిల్లాలను 26 జిల్లాలు చేయడం, భౌగోళికంగా వాటి యొక్క ప్రస్తుతం ఉన్నటువంటి జిల్లాల యొక్క విస్తీర్ణాన్ని తగ్గించి, జనాభా నిష్పత్తిని కూడా తగ్గించి, జనాభాను కూడా తగ్గించి, ఒక ప్రాంతాన్ని ఒక మధ్యస్థంగా ఉన్నటువంటి ఒక సెంట్రలైజ్డ్ ప్లేస్ని ఆ జిల్లా కేంద్రంగా, ఆ జిల్లాకి క్యాపిటల్గా ఎంచుకోవడం అనేది చాలా మంచి నిర్ణయం. అందులో భాగంగా ఒక చైతన్యం అనేది ఏదైతే ఒక సెంట్రలైజ్డ్ పార్ట్లో ఒక జిల్లా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారో, దగ్గరగా జిల్లా కేంద్రానికి వీరందరూ ఉండడం, మిగిలిన ప్రాంతవాసులు కూడా దగ్గరగా జిల్లా కేంద్రానికి ఉండడం, ఫర్ ఎగ్జాంపుల్ వెస్ట్ గోదావరి తీసుకున్నట్లయితే భీమవరం జిల్లా కేంద్రంగా చేస్తారని చెప్పేసి మనం చూస్తున్నాం. అయితే నరసాపురం కానీ, తణుక్ కానీ, తాడేపల్లిగూడెం కానీ, ఈ మూడు కూడా అతి సమీపంగా భీమవరం పట్టణానికి ఉన్నటువంటి ప్రాంతాలు, పట్టణాలు. అదేవిధంగా భీమవరం రాష్ట్రవ్యాప్తంగానే కాదు, దేశవ్యాప్తంగానే, ప్రపంచవ్యాప్తంగానే ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు పొందినటువంటి ప్రాంతం భీమవరం పశ్చిమ గోదావరి జిల్లాలో. ఆక్వా సిటీగా పేరు పొందింది. మనం హిస్టారికల్గా తీసుకోగలిగితే కనుక దీన్ని ద్వితీయ బార్డోలి, సెకండ్ బార్డోలియా అని చెప్పేసి కూడా అంటారు. భీమవరం సెకండ్ బార్డోలి అని చెప్పేసి కూడా అనడం జరుగుతుంది. ఇటువంటి చారిత్రాత్మకమైనటువంటి ప్రదేశాన్ని పశ్చిమ గోదావరికి ఒక కేంద్రంగా, క్యాపిటల్గా చేయాలనుకోవడం పశ్చిమ గోదావరి జిల్లాకి, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్కి చాలా మంచి పరిణామం, చాలా శుభ పరిణామం, చాలా ఆహ్వానించదగ్గ పరిణామం. ఒక పశ్చిమ గోదావరి జిల్లా వాసుడిగా, భీమవరం పట్టణ వాసుడిగా నేను ఎంతో గర్విస్తున్నాను మిత్రులారా. అయితే ఇలాంటి తరుణంలోనే కొంతమంది కుహన రాజకీయవేత్తలు బయలుదేరతారు. ఈ కుహన రాజకీయవేత్తలు ఏం చేస్తారంటే,
కొన్ని కడివేడి పాల్లో ఒక విషం బొట్టేసి మొత్తం చెడగొడదాం, మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని, ఎంతో సహృద్భావంతో ఉన్నటువంటి వాతావరణాన్ని చెడగొట్టాలని చెప్పేసి కొంతమంది బయలుదేరుతూ ఉంటారు. ఒక ఆయన అంటాడు, మీరు జిల్లా కేంద్రం తెచ్చుకున్నారంటే ఈ ప్రాంతం వాళ్ళు చేతకాని వాళ్ళు కాబట్టి వాళ్ళు తెచ్చుకోలేకపోయారు, మీరు చేతనైన వాళ్ళు కాబట్టి తెచ్చుకున్నారని ఒక నాయకుడు అంటాడు. ఒక నాయకుడు ఇంకో పేరు ఏదో పెట్టాలంటాడు, ఇంకో పేరు ఏదో పెట్టాలంటాడు. ఈ విధంగా ఎవరి అభిప్రాయం వారు వ్యక్తం పరుస్తారు. సో అయితే ప్రజలు మాత్రం చైతన్యంగా ఆలోచించాలి. ఖచ్చితంగా చరిత్ర కలిగినటువంటి దేశానికి కానీ రాష్ట్రానికి కానీ సేవలు అందించినటువంటి ప్రముఖుల పేర్లు పెట్టడంలో ఏమాత్రం తప్పు లేదు. ఆ విధంగా చేయడం కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నా దాన్ని ప్రతి ఒక్కరూ ఆహ్వానిస్తారు. అది ప్రభుత్వానికి వదిలేయాలి. ప్రభుత్వానికి సంబంధించి ఏమైనా ప్రజలకు సంబంధించి ప్రజల నుంచి ఏమైనా రిప్రజెంటేషన్స్ ఇవ్వాలనుకుంటే మనం రిప్రజెంటేషన్స్ ఇవ్వడానికి కూడా మనకు అవకాశం ఇచ్చారు. కాబట్టి మీ ప్రాంతాల్లో మండల రెవెన్యూ ఆఫీసర్స్ కానీ లేదు కలెక్టరేట్స్లో కానీ రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్స్ వారికి కానీ మీ యొక్క రిప్రజెంటేషన్స్ ఇవ్వండి, మీ యొక్క సమస్యలను తెలియపరచండి. ఒకవేళ ఏమాత్రం భౌగోళికంగా మీ యొక్క ప్రాంతం వేరే ప్రాంతంలో కలుస్తుంటే మీరు అధికంగా నష్టపోతున్నారంటే ఆ నష్టాన్ని కూడా చాలా స్పష్టంగా వివరణగా అధికారులకు తెలియపరచండి. అధికారుల ద్వారా ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి కూడా తెలియపరిచే ప్రయత్నం మీరు చేయండి. అలా చేసిన తరుణంలో ఖచ్చితంగా మనం మంచి నిర్ణయాన్ని మనం పొందగలుగుతాం. ఈ 13 జిల్లాల్ని 26 జిల్లాలు చేయాలనుకోవడం కూడా చాలా మంచి నిర్ణయం, అందులో ఏమాత్రం సందేహం లేదు. ఎప్పుడైతే చిన్న ప్రాంతంగా ఉండి ఆ ప్రాంతానికి సెంట్రలైజ్డ్ క్యాపిటల్స్ ఉంటాయో, ఆ సుదూర ప్రాంతాల నుంచి ఎక్కడి నుంచో ఎక్కడికో జిల్లా కేంద్రాలకు వెళ్లాల్సినటువంటి ప్రజలు పడేటటువంటి సమస్యలు కానీ ఆర్థిక భారం కానీ పోయి వారు స్వేచ్ఛగా సుఖంగా సౌకర్యంగా అతి తక్కువ ఎక్స్పెన్సెస్తో జిల్లా కేంద్రానికి వచ్చి వారి యొక్క సమస్యను పరిష్కరించుకుని నాయకుల దగ్గర కానీ అధికారుల దగ్గర కానీ పరిష్కరించుకుని వెళ్ళడం జరుగుతుంది. సో ఇది ఒక విషయం. అయితే అతి దగ్గర ప్రాంతంగా ఉండడం, జిల్లా కేంద్రం ఆ యొక్క జిల్లాలకు దగ్గర ప్రాంతంగా ఉండడం వల్ల ఆ సరౌండింగ్ ఏరియాకి దగ్గరగా ఉన్నటువంటి పట్టణాలన్నీ కూడా అభివృద్ధి వేగంగా జరుగుతాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు మిత్రులారా. ఇప్పుడు భీమవరం కేంద్రంగా పశ్చిమ గోదావరి జిల్లాని మనం తీసుకున్నట్లయితే, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ని మనం తీసుకున్నట్లయితే నరసాపురం అతి సమీపంలో ఉంది, అదేవిధంగా తాడేపల్లిగూడెం అతి సమీపంలో ఉంది, తణుకు అతి సమీపంలో ఉంది. ఈ విధంగా మనం చాలా ఈజీగా మన యొక్క కేంద్ర ప్రాంతం ఏదైతే జిల్లా కేంద్రం ఉంటుందో దానికి చేరుకోగలము, అక్కడ మన సమస్యను విన్నవించుకోగలం, సమస్యను పరిష్కరించుకోగలం, సుమారు గంటల సమయంలోనే తిరిగి మళ్ళీ మన యొక్క స్థానానికి మనం చేరుకోగలం, మన గమ్య స్థానానికి మనం చేరుకోగలం. ఈ విధంగా ఉండడం వల్ల ఏంటంటే ఒత్తిడి అనేది తగ్గుతుంది, ఆర్థిక భారం తగ్గుతుంది, మన యొక్క సమస్యను సులువుగా పరిష్కరించుకోగలుగుతాము, కొంత అభివృద్ధికి కూడా ఆస్కారం ఏర్పడుతుందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. కాబట్టి 13 జిల్లాలను 26 జిల్లాలు చేయాలన్నటువంటి ఈ ప్రభుత్వ నిర్ణయాన్ని, ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ యొక్క గజెట్ నోటిఫికేషన్, ప్రభుత్వం విడుదల చేసినటువంటి ఈ గజెట్ నోటిఫికేషన్ని మనం స్వాగతించాలి. వ్యక్తిగతంగా నా అభిప్రాయం ఏంటంటే నేను అభినందిస్తున్నాను ప్రజాసైన్యం న్యూస్ అండ్ లాస్ట్ ఛానల్ తరపున, కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను. ఈ విధంగా మనకున్నటువంటి లోటుపాట్లు, మనకున్నటువంటి సమస్యలు, ఈ భౌగోళిక స్వరూపం మారడం వల్ల మనం ఏమైనా నష్టపోతుంటే మీ యొక్క సమస్యను కూడా రైతులు కానీ, పారిశ్రామికవేత్తలు కానీ, వ్యాపారవేత్తలు కానీ, ఈ సామాన్య ప్రజలు కానీ, కార్మికులు కానీ, ఏ ఒక్కరైనా సరే మీ యొక్క సమస్యని రిటర్న్గా మీరు వ్రాతపూర్వకంగా మీరు విన్నవించుకోవడానికి అవకాశం కూడా ఉంది. ఆ విధంగా విన్నవించండి. కొన్ని ప్రభుత్వం దృష్టికి రాని సమస్యలను మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకురండి. అది ఖచ్చితంగా ఆ సమస్య జటిలమైన సమస్య అయితే కనుక ప్రభుత్వం దృష్టి సారిస్తుంది, ఆ సమస్యను తొలగించి అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి నిర్ణయం తీసుకుంటుందని చెప్పేసి నేను భావిస్తున్నాను. దిస్ ఈజ్ ప్రజాసైన్యం శివశంకర్. వెల్కమ్ టు ప్రజాసైన్యం న్యూస్ అండ్ లాచన. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ ప్లీజ్ కాంటాక్ట్ 9889590959. Thank you.